ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సీట్ల షేరింగ్ మీద రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు సీట్ల షేరింగ్ విషయంలో ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, కృష్ణరాజు గారు. వెంకటరామ కృష్ణరాజు గారు నమస్తే. రావు గారు సార్ నమస్తే. మీ విజయం మొత్తానికి ఫలించింది, మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయలేకపోయారు ఎటకెళ్ళకు, మీరు రాజీనామా చేసేదాకా వెయిట్ చేసి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ప్రయాణం ఏంటి? నెక్స్ట్ ప్రయాణం ఏముందండి, ఇది ఈ పొత్తులు ఒక కొలిక్కి వస్తే ఎప్పుడు పాడే పాత పాటే ఈ స్థానం. అంటే ఇప్పుడు జనసేన అయితే తీసుకోవట్లేదని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మూడు స్థానాలు అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం అన్నారు. సో ఇంకా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫున కన్ఫర్మ్ అయినట్టు బీజేపీ తోటి పొత్తు కన్ఫర్మ్ అయినట్టు. ఇంకేమన్నా కొంచెం అంటే ఇంకా అఫీషియల్ గా అయితే ఏం కన్ఫర్మ్ కాలేదండి, కానీ నా ఉద్దేశం డెఫినెట్ గా అవుతుందని. ఎప్పుడు సార్? రేపు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నట్టున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో అయ్యే అవకాశం ఉందా? రేపటికి డెఫినెట్ గా అవ్వదని అనుకుంటున్నానండి. వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా భారతదేశం మొత్తం 150 క్లస్టర్లు చేసి ఈచ్ క్లస్టర్ కి టైం టేబుల్ వేసుకున్నారు. నేను నిన్న వారితోటి నేను మాట్లాడటం కూడా జరిగింది. ఈచ్ క్లస్టర్ కి ఈయనకి 3 క్లస్టర్లు అలాట్ చేశారు. ఈయన 3 క్లస్టర్లు ఈయన రేపు కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా అలా మొత్తం ఇంకా మిగిలిన క్లస్టర్లకి ఒక క్లస్టర్కి అమిత్ షా గారు, ఇంకో క్లస్టర్కి ఇంకెవరు అలాగే కంప్లీట్ చేసుకుంటారు. ఇది షెడ్యూల్ ఎప్పుడో వేసుకున్నారు దేశ స్థాయిలో. ఆ డేట్ క్లాష్ లేకుండా ఆయన వచ్చేస్తున్నారు, ఆయన మీటింగ్లో ఆయన కంప్లీట్ చేసుకుంటారు. నిన్న పురంద్రేశ్వర్ గారు కూడా ఒత్తు ఉందంటే అప్పుడు దాని ప్రకారం హైకమాండ్ ఎలా డిసైడ్ చేస్తే అలా, అంతవరకు మేము యుద్ధానికి రెడీగా ఉంటాం. 175 175, 25 25 మేము మా ప్రణాళిక మేము రచించుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా పొత్తు అని అంటే కనుక మేము అప్పుడు మిగిలిన చోట్ల ప్రణాళికను రద్దు చేసుకుని పొత్తులో మాకు వచ్చిన సీట్లు, మా హైకమాండ్ అంగీకరించిన సీట్లకు ముందుకు వెళ్తామని ఆవిడ కూడా స్పష్టంగానే చెప్పారు. సో అసలు పొత్తు ప్రసక్తే లేదని ఆవిడే అనలేదు. సో పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ దానికి ఏమన్నా టైం బౌండ్ ఉందా సార్? ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎక్కువ డిలే అయితే వీళ్ళు ఆగలేరు కదండి. డెఫినెట్ గా నా ఉద్దేశంలో 7వ తారీఖు మేబీ ఇది కట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. ఆ లోపే, ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ అయింది భారతీయ జనతా పార్టీ హై లెవెల్ బోర్డు, 29వ తారీఖు ఇంకొక మీటింగ్ ఉంది. బహుశా ఆ మీటింగ్ లో ఒక కొలిక్ రావచ్చు. రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జిని నియమించి ఆ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు మాట్లాడుకుని మే కమ్ టు ఏ లాజికల్ కన్క్లూజన్ అని నా భావన. సో మొత్తం సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఇది ఒపీనియన్ వచ్చారు అని చెప్పి అంటున్నారు, నిజమేనా సార్? అది వచ్చే ఉంటారేమో అనుకుంటున్నానండి. నాకు అంత క్లియర్ ఐడియా లేదు, కానీ డెఫినెట్ గా వచ్చే ఉంటారు. ఎందుకంటే ఒక రౌండ్ మీటింగ్ పెద్దవాళ్ళు ఇద్దరి మధ్యన, అంటే షా గారికి, నడ్డా గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన అయింది కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక అంచనాకైతే డెఫినెట్ గా వచ్చి ఉండాలి. ఢిల్లీ వెళ్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పి గత 4-5 రోజుల నుంచి వినిపిస్తుంది. ఆయన ఆగిపోయారు కదా, హోల్డ్ అయింది అనుకోవాలా? అంటే అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉంటున్నారు. నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవరు కూడా అసలు ఢిల్లీలో ఉంటలా. అటు ఇటు తిరిగినా ఒక ఫ్యూ అవర్స్ ఢిల్లీని టచ్ చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా అసలు ఢిల్లీలో ఉంటలా. సో అంచేత ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాం ప్రకారం ఢిల్లీలో ఉన్నప్పుడే ఈయన వెళ్ళి కలవాలి అన్ని కాబట్టి అది ఐ థింక్ ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ డే బై డే. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రతి వాళ్ళకి డ్యూటీలు వేసుకుని తిరగటం. బహుశా ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు డెఫినెట్గా, కళ్యాణ్ గారు, అమిత్ షా గారు డెఫినెట్గా ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు. అవును సార్, మీ మరి మీ అభిమాన అత్యంత అద్భుతమైనటువంటి నాయకులు అని చెప్తూ చెప్తుంటారు కదా మీరు, ఆయన ఏమో మరి అపాయింట్మెంట్ అడిగినట్టున్నారు 2-3 వారాల క్రితం.
ఎవరో మా మా ఎక్స్ పార్టీ అధ్యక్షుడా? ఎక్స్ పార్టీ అధ్యక్షుడు. అవును అడిగాడు, మళ్ళీ మనం కూడా అడిగాయంటే కానీ ఇవ్వలా, కష్టం. అతను కూడా ఇంకా ఈ టైంలో ఇంకా అపాయింట్మెంట్, ఎవరి ఎన్నికల గొడవలో వాళ్ళు ఉన్నప్పుడు మా ఎక్స్ ప్రియతమకి ఛాన్స్ లేదు. డోర్స్ కంప్లీట్ క్లోజ్ అయిపోయినట్టేనా? అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, అటువంటి రిలేషన్ తప్ప ఇతర రిలేషన్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ క్లోజ్డ్. అంటే అమిత్ షా దగ్గర పర్మనెంట్ గా క్లోజ్ అయిపోయినట్టు చెప్తుంటారు అంటున్నారు ఈ మధ్య. ఏమో అంతే, నాకు అంత డెఫినెట్ గా నాకైతే క్లారిటీ లేదు. అది అఫీషియల్ గా కూడా క్లోజ్ చేసేసారండి, కానీ అన్అఫీషియల్ అంటే యాజ్ ఫార్ యాజ్ ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు మరి అవసరమైతే కలవచ్చు, బట్ అది కూడా ఏదైనా కోడ్ వచ్చి లోపే. కోడ్ వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆయన పని ఆయన చూసుకోవాలి, దేశం అంతా ఆయన తిరగాలి. సో ప్రజల హెలికాప్టర్లో ఈయన తిరుగుతాడు చెట్లు నరుక్కుంటూ. ఈయన ఏదో ఈయన రెండు హెలికాప్టర్ కదా ఇప్పుడు, ఇంకెన్ని చెట్లు నరకలో. అవును, మీకు ఇన్ఫర్మేషన్ రెండా మూడా హెలికాప్టర్ అంటే రెండు అయితే కొత్త బుక్ చేశారు, పాతది ఎలాగో ఉంది. సో ఆ పాత ఏదన్నా వేరే తరలింపులు వాడుకుని ఈ రెండు మరి ఈయన తిరగడానికి వాడుకుంటాడేమో తెలియదు మనకి. కంట్రోల్లో మూడు ఉంటాయి. దాంట్లో ఒక చిన్న ఇది చెప్తున్నారు సార్, ఐపాక్ వాళ్ళు తర్వాత వీళ్ళు వేసిన స్కెచ్ ఏంటంటే ఏదో ఒక హెలికాప్టర్ వీళ్ళే కూల్ చేసి దాంట్లో ఏదో సిబ్బందికి ఏదో ఒకటి కోడికత్తి లాంటిది ఏదో డ్రామా ఒకటి స్టార్ట్ అయింది అంటున్నారు, నిజమేనా? అంటే ఇలాంటి ఆలోచనలు, అంటే ఇదే ఆలోచన అని నేను చెప్పలేను, కానీ ఇలాంటి ఆలోచనలు డెఫినెట్ గా ఉంటాయి. మరి గతంలో మరి అది చేశారు కదా, మరి ఇదే మీరు చెప్పినట్టు కోడికత్తి, గొడ్డలి హత్య, ఇవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇటువంటి అనుమానాలు రావటం సహజం. డెఫినెట్ గా ఎక్కడో ఏదైనా డిస్కషన్ వస్తే వీళ్ళు ఇలా అన్నారేమో, కానీ ఇంత డిస్కషన్ ఓపెన్ గా వచ్చిన తర్వాత ఇంకా కూల్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ఎవరైనా చంపే ప్రయత్నం కానీ, ఇలా హెలికాప్టర్లు కూల్చే ప్రయత్నం కానీ ఇంకా అవుట్డేటెడ్, వాటి రోజులకి వెళ్ళరనుకుంటున్నాం. అభిమాన్ నాయకుడి మీద ఎవరైనా తిరగబడతారండి. ఇప్పుడు ఈయనకి డేస్ ఆర్ నంబర్డ్, దట్ ఈస్ వెరీ క్లియర్. ఐఏఎస్ వాళ్ళకి ముందే తెలుస్తుంది, వాళ్ళ స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లు అన్నీ ఉంటాయి, ఇది ఎత్తిపోయే కేసు అని తెలుసు. కనీసం ఈ స్టేజ్లో అయినా మరి కొన్ని కొన్ని ఫైల్స్ని వ్యతిరేకించి వారి సమర్థత చాటుకునేలాగా ఉండకపోతే ప్రభుత్వం మారిన తర్వాత మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇన్ దర్ ఓన్ ఇంట్రెస్ట్, ఇంకా మరీ పనికి మనల్ని ఎవరు ఎవరైనా ఉంటే మనం చెప్పలేం, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పాడైపోయిన వాళ్ళు అయితే ఇప్పుడు బాగుపడే అవకాశం ఉంది. సో ఇవాళ ఏదో రహస్యం, ఇవాళ ఏదో రహస్య మీటింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళ ఐఏఎస్ సంఘం వాళ్ళు, వాళ్ళ అమౌంట్స్ ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈయన తీసేసుకుని వాడేసుకున్నారండి. అసలు అంటే ఐఏఎస్ వాళ్ళ వరకు వేల కోట్లు ఉండదు, కానీ ఎంప్లాయీస్ అందరిది కలిపి చాలా అమౌంట్ వాడేశారు. వాళ్ళ వాళ్ళు కట్టవలసింది కట్ చేసి వీళ్ళు కట్టవలసిన అమౌంట్లు కట్టకుండా ఇది బ్లేటెంట్, అసలు డే లైట్ రాబరీ అండి. ఆ డే లైట్ రాబరీని ఎవరన్నా మీరు పేపర్లో రాస్తే మళ్ళీ రివర్స్ రాస్తారు. ఇప్పుడు ఇసుకలో 1908 కోట్లు పెనాల్టీ ఆల్రెడీ వేసారు, ఇప్పుడు మళ్ళీ అయిపోయే పెనాల్టీలు ఇంకెన్ని వేల కోట్లు ఉంటాయో తెలియదు. ఆ పాపం జేపీఓడికి అసలు సంబంధం లేదు, ఆడేదో ఊరికే లెటర్, ఆడు ఓన్లీ కంపెనీ నేమ్ ల్యాండ్ చేశాడు అగేన్స్ట్ సమ్ కాస్ట్. ఇక్కడ ఈ లోకల్ రేట్లు కొంతమంది ముఖ్యమంత్రి కుటుంబీకుల రేట్లు వీళ్ళందరూ కలిపి వ్యాపారం చేసుకున్నారు, ఆడిది లెటర్ హెడ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆడి మీదేమో ఈ 1908 కోట్లు పెనాల్టీ ఆల్రెడీ పడింది, ఇప్పుడు ఇంకా పడుతుంది. ఎన్ని చోట్ల అక్రమంగా చేస్తున్నారో నేను కూడా మొన్న నా రచ్చబండలో మాట్లాడాను. 22వ తారీఖు ఎన్జీటీ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో అతి స్పష్టంగా అందులో వీళ్ళు చేసిందంతా ఫ్రాడు అంతా తవ్వుదొబ్బేర్రా బాబు అని చెప్పి అంత క్లియర్గా రాస్తే
ఇంత పారదర్శకంగా జరిగితే నీకు ఇదేమీ కనపడతలేదా రామోజీ అని చెప్పి సాక్షి పేపర్లు ఇవాళ రాశాడు. ఇంకేం చేయాలి అసలు వీళ్ళు, అసలు మనుషులా పశువులా, అసలు ఆడికి బుద్ధి ఉందా లేక జనాలకు బుద్ధి లేదనుకుంటున్నారా? నాకు అర్థం కాల. ఆ జడ్జిమెంట్ అసలు సాక్షి వెధవ వేయలా, ఆ జడ్జిమెంట్ వేయలా వేయకుండా ఇంత పారదర్శకంగా ప్రజలకు ఇంత చౌకగా మేము స్టాండ్ ఇస్తామంటే దీని మీద కూడా కామెంట్ల రామోజీ అన్నట్టు వాళ్ళు రాశారంటే ఇంకేం చేయాలి? దారుణం అంటే పచ్చి అబద్ధాలు. వీళ్ళ అబద్ధాలన్నీ ఎండగట్టాలి అంటే అసలు ఎండ సరిపోదు అన్నమాట. అన్ని చేశారు వీళ్ళు, అయినా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం నిజాలు చెప్పడానికి. కానీ పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు.